ప్రైజ్ దలాడ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును యష్యాగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీలో ఎవనికైనను జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అని ప్రియులార మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుడి మీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి అప్పుడు ఆయన మీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని గదా అని అనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుణ్ణి పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడేను గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీను పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పెను ప్రియలార ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఎవడును మనుషులే అందు అతిశయింపకూడదు సమస్తమును మీవి పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే మీరు క్రీస్తువారు క్రీస్తు దేవునివాడు అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సిల్వను గూడ్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఏ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని సహోదరి సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మనము క్రీస్తు చేస్తున్నందున్నాము అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి భక్తిహీనులకు నీవు దూరస్తుడవు నీతిమంతుల ప్రార్థన నీవు అంగీకరించువాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ భయభక్తులు కలిగి మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారమునకు ఒప్పుకొని మా పూర్ణ హృదయముతో నీ అందు నమ్మిక ఉంచుటకు సహాయము దయచేయమని నీ మాటలు విని వాటి చొప్పున చేస్తూ బండ మీద ఇల్లు కట్టుకునిన పోలి పోలియుండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్